ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు సో పేద ప్రజలు ఆరోగ్యం కోసం గతంలో ఏదైనా వ్యాధులు వస్తే అప్పుల పాలయ్యే పరిస్థితి ఉండేది దాంట్లో నుంచి బయటపడటం కోసం వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పేదవాడికి కూడా కార్పొరేట్ హాస్పిటల్ నుంచి మంచి వైద్యాన్ని అందించారు అందుకే ఆయన్ని దేవుడిగా మనమందరం కూడా కొలుస్తున్నాం వైఎస్ఆర్ గారు ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేసి ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో మరి సిహెచ్సిల్ గాని పిహెచ్సిల్ గాని 100 బెడ్డెడ్ హాస్పిటల్ అలాగే జిల్లా హాస్పిటల్ అన్నీ కూడా నాడు నేడు కింద 2000 కోట్ల రూపాయల్ని ఈ రోజు శాంక్షన్ చేసి అన్నిటిని కూడా రిపేర్ చేయించి అధునాతనంగా తయారు చేస్తున్నారు అంతే కాకుండా మీరు చూస్తే మనకి 108 లు 104 లు లేకుండా డీజిల్ లేదనో జీతాలు లేవనో మరి ఎంత కష్టమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నామో చూస్తున్నారు అందుకే జూలై మొదటి వీక్ లో 108 104 లని మరి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు దీంతో పేషెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన సమయంలో వెహికల్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అంతే కాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజల వద్దకి పాలనని సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చారు అలాగే వ్యాపారం మరి ఏ విధంగా చేయాలి ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన విత్తనాలు పురుగుల మందులు ఇంటి దగ్గర నుంచే కొనుగోలు చేసుకోవచ్చు అలాగే వాళ్ళు పండించిన పంటని మరి ఇంటి దగ్గర నుంచుకునే అమ్ముకునే అవకాశాన్ని రైతు భరోసా కేంద్రాలతో ఏర్పాటు చేసినట్టే ఈ రోజు విలేజ్ క్లినిక్ల్ని ప్రతి పంచాయతీలో కూడా పెట్టి ప్రజలకి మెరుగైన వైద్య సదుపాయాన్ని వారి గ్రామంలోనే అందించే పద్ధతిని మరి రాబోయే కాలంలో తీసుకొస్తున్నారు దాదాపుగా 10000 విలేజ్ హెల్త్ క్లినిక్ల్ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు దీంతో ఎవరూ కూడా వాళ్ళ గ్రామాలు దాటి మరి చాలా దూరం వచ్చే కష్టాన్ని కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతే కాకుండా 12000 కోట్లతో దాదాపుగా 15 మెడికల్ కాలేజీల్ని స్థాపించి మరి మెరుగైన వైద్యుల్ని తయారు చేసి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి జగన్ మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు అండ్ ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తూ చంద్రబాబు నాయుడు అనేక వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ నుంచి తీసేయడం జరిగింది మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2060 జబ్బుల్ని ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి పేదవాడికి అప్పుల పాలు కాకుండా చూసుకునే విధంగా ఆయన ముందుకు నడుస్తున్న విధానం మనం కళ్ళారా చూస్తున్నాం సో ఖచ్చితంగా భవిష్యత్తులో మన రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది అనే గట్టి నమ్మకం కూడా మాకు కలిగింది అండ్ ముఖ్యంగా ఈ పుత్తూరు సిహెచ్సి హాస్పిటల్ మరి అభివృద్ధి చేయాలి 100 బెడ్డెడ్ హాస్పిటల్ గా మార్చాలని గత 6 సంవత్సరాలుగా మరి నేను పోరాడుతూనే ఉన్నాను మన కళ ఫలించి ఈ రోజు మన ప్రభుత్వం మరి 100 బెడ్డెడ్ హాస్పిటల్ కట్టడానికి అవకాశాన్ని కల్పిస్తుంది కానీ నగిరి నుంచి ఇక్కడికి దగ్గరని కొంతమంది ఇక్కడి నుంచి సజెషన్స్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పాను స్పెషల్ కేస్ కింద ఇది రెండు నియోజకవర్గాలు డిలిమిటేషన్ లో ఒకటైంది భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనకి ఇంకో 100 బెడ్డెడ్ హాస్పిటల్ అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ మూడు నియోజకవర్గాలకి సంబంధించిన మరి పేషెంట్స్ రావడం జరుగుతుంది అటు గంగాధర నెల్లూరు కానీ ఇటు సత్యవేడ్ నుంచి అండ్ నగిరి నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 10 మండలాల నుంచి ప్రజలందరూ ఇక్కడికే వస్తారు కాబట్టి ఇది 100 బెడ్డెడ్గా మార్చి ఇక్కడున్న ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తున్నాం అని చేసిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.